ప్రత్యేక హోదా అన్నది సాధిద్దాం. దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనతో ప్రత్యేక హోదా అన్న మన హక్కును కూడా మనం సాధించుకుంటే, ప్రత్యేక హోదా ఉంటే పరిశ్రమలు వస్తాయి, హాస్పిటల్లు వస్తాయి, హోటళ్ళు వస్తాయి. ప్రత్యేక హోదా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, ప్రత్యేక హోదా ఉంటే జిఎస్టీ కట్టాల్సిన పని లేదు. అప్పుడు హాస్పిటల్లైనా వస్తాయి, హోటళ్ళైనా వస్తాయి, ఫ్యాక్టరీలైనా వస్తాయి. ఆ దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెన్నతో రేపొద్దున రాష్ట్రంలోని 25కి 25 ఎంపీలు మొత్తం మన పార్టీనే గెలిపించుకొని, ఆ తర్వాత కేంద్రంలో అధికారం లేక ఎవరున్నారో అని ప్రత్యేక హోదా ఇస్తాము అని సంతకం పెడితేనే మద్దతిచ్చే పరిస్థితిలోకి మనం తీసుకుపోదాము. దేశ రాజకీయాలను ప్రత్యేక హోదాను కూడా సాధించి రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవాన్ని తీసుకొచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా.